దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైన వారలారా, కృపా కల్వరి వీక్షకులైన మీకందరికీ దేవుని యొక్క సమాధానము, శాంతి, కృపా, కనికరము సదాకాలం మీకు తోడుగా ఉండునుగాక. మనము గత వారంలో బేసేర్ అన్న ఆశ్రయ పురాణ గురించి మనము ధ్యానము చేస్తున్నాం. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనంలో ఈ బేసేర్ అన్నటువంటి ఆశ్రయ పురము రూబేనీయుల గోత్రంలో ఉన్నది. ఇది యోర్దానుకు అద్దరిగా ఉన్న ఆశ్రయ పురము. అయితే గత వారంలో మనము ఈ ఆశ్రయ పురములో ఈ బేసేర్ అంటే హీబ్రూ పదం, అది బేసేర్ అనగా అది హీబ్రూ పదజాలం, బలము లేక శక్తి అని అర్థం. ఈ బలము శక్తి అన్న అర్థం ఇచ్చున్నటువంటి ఈ బేసేరులోనికి బలహీనుడైన వ్యక్తి వెళ్తున్నాడు. దేనికోసము? ఆ బలాన్ని, ఆ శక్తి రిసీవ్ చేసుకోవాలని. ఇతడు బలహీనుడయ్యి బలహీనమైన క్రియ చేశాడు. అత్య విషయంలో ప్రతిదత్తి చేసాడు, తరుక్కుంటున్నాడు. వీడు బలహీనుడు. ఈ బలహీనుడు ఎడకెళ్తున్నాడు? బేసేరుకి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు బేసేరుకి? బేసేరులో శక్తి ఉంది, అందుకని వెళ్తున్నాడు. ఈ సమయంలో గత 2 ఎపిసోడ్లో మనం వాక్యపు శక్తి, సిలువ శక్తి గురించి మనము ధ్యానం చేశాం. ఈ దినమున పునరుద్ధానపు శక్తి గురించి మనము ధ్యానం చేద్దాం. పునరుద్ధానం, ఇది చాలా అవసరం. ఇది చాలా సో డిఫికల్ట్. ఇంతకుముందు ఎవరికీ లేదు. యేసు ప్రభులు వారు వచ్చిన తర్వాతనే పునరుద్ధానపు శక్తి లోకానికి ప్రచురమైనది. గత కాలంలో యేసు రాకముందు ఎవరికీ తెలియదు. ఇప్పటికి కూడా చాలామందికి పునరుద్ధానులు అవుతామన్న సంగతి అసలు తెలియదు. కొంతమంది అనుకుంటారు మరలా ఇంకొకరు గర్భాన పుడతామనుకుంటారు. అది చాలా వ్యతిరేకమైన పదం. లేఖనముల ప్రకారము ప్రభువైన యేసుక్రీస్తు వారు, లేఖనముల ప్రకారం ఆయన జన్మించాడు, లేఖనముల ప్రకారం ఆయన అద్భుతాలు చేసినాడు, లేఖనముల ప్రకారము మన కొరకు శ్రమపడి సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున పునరుద్ధానుడైనడు. అందుకని బైబిల్ గ్రంథము చెప్పుచూ ఉన్నది యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఆ బ్రతికేది పునరుద్ధానం. చిన్న ప్రార్థన. ప్రభువా, ఈ వాక్యం మీది, కూడి వచ్చిన బిడ్డలు నీ బిడ్డలు నాయన, గొప్ప నెమ్మది, మేలు, సమాధానం అనుగ్రహించమని కనికరంగలమిస్తన్నది ఆవరింపజేసి క్షేమాభివృద్ధిని అనుగ్రహించమని అద్భుతమైన మీ సన్నిధికి స్తోత్రాలు, వందనాలు చెబుతూ ప్రభువును రక్షకుడును విమోచకుడైన యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ పునరుద్ధానపు శక్తి ప్రతి విషయములలో పునరుద్ధానపు శక్తి బహిర్గతం అవుతానే ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన మృతులలో నుండి యేసు ప్రభువు వారు లేపబడడం ద్వారా లోకమునకు పునరుద్ధానపు శక్తి ఉందని బహిర్గతమైంది. లాజరు సమాధిలో ఉండగా ప్రభువైన యేసు లాజరు రమ్మని చెప్పగానే లాజరు పునరుద్ధానుడయ్యి తిరిగి లేచినాడు. కానీ మరలా లాజరు చనిపోయాడండి, ఆ విషయం మర్చిపోకూడదు. లాజరు మరలా చనిపోయాడు. అది ఎలా సాధ్యము? యేసు అన్నాడు నేనే పునరుద్ధానం అన్నాడు. యేసు ద్వారా లాజరు గారికి పునరుద్ధానం దొరికింది. ఆల్రెడీ ఆయన పునరుద్ధానుడు. అది ఎప్పుడు బహిర్గతమైందంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, అయ్యో ఆయన చెప్పింది నిజమే, ఆయనే పునరుద్ధానం అని అప్పుడు అర్థమైంది లోకానికి. ఈయనే లాజరుని పునరుద్ధారం, ఆయన శక్తి ద్వారా లేపినాడు పైకి. లాజరు రమ్మని చెప్పగానే 24 మెట్లు కింద ఉన్నాడంట లాజరుని. హిస్టరీ చెబుతుంది, చరిత్ర. 24 అడుగులు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ప్రభు వారు అంటాడు, మీరు వెళ్ళి అతని కట్లు విప్పండి అన్నాడు. విప్పేదానికే మనుషులు
కానీ అక్కడ మనం చూస్తున్నాం యేసులో ఉన్న పునరుద్ధానపు శక్తి లాజర్ను బయటికి తీసింది. అలాగనే విధురాలు కుమారుడు చనిపోయి ఊరు గౌరీ తీసుకొస్తుంటే యేసుప్రభువు రాపి చిన్నవడలేరా అన్నాడు, చూచారా? అలాగనే మనము చూస్తున్నాం సమాజ మందిరపు అధికారి కుమార్తె చనిపోతే అడుగు చిన్నదనం లే అన్నాడు, లేచింది. ఏమిటి ఇదంతా? యేసులో పునరుద్ధానపు శక్తి ఉంది. మన విత్తనం నాటుతాం, ఆ విత్తనం చచ్చిపోయి మొలక బయటకు వస్తుంది, అది పునరుద్ధానపు శక్తే. నిరాశలో నుండి ఆశ పుట్టించేది పునరుద్ధానపు శక్తి, అనగా నిరాశను నిరీక్షణ కలిగజేసేది పునరుద్ధానపు శక్తి, అపనమ్మకంలోని నమ్మకం కలిగజేసేది పునరుద్ధానపు శక్తి, దుఃఖములో నుండి సంతోషాన్ని కలిగజేసేది పునరుద్ధానపు శక్తి. అన్ని విషయాలలో మన జీవితానికి ఒక మలుపునిచ్చేది పునరుద్ధానపు శక్తి, చీకట్లో నుండి వెలుగు రావటం పునరుద్ధానపు శక్తి, మరణంలో నుండి జీవం రావటం పునరుద్ధానపు శక్తి. చూసారా, ఇవన్నీ పునరుద్ధానపు శక్తి వల్ల సంభవించునటువంటివి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఆ విషయాన్ని బట్టే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకుతాడని ప్రియ ప్రభు అయిన యేసు చెప్పి ఉన్నాడు. పునరుద్ధానపు శక్తిని మనకు ప్రసాదించాలనే ప్రియ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు యోధా గోత్రంలో పుట్టి 33.5 సంవత్సరాలు జీవించి అద్భుతాలు, మహత్తరమైన కార్యాలు, సూపర్ న్యాచురల్ వర్క్, అట్లనే ప్రకృతికి వ్యతిరేకమైన క్రియలు ఎన్నో చేశాడు ఆయన. అనగా ప్రకృతి చేయలేనటువంటివి, ప్రకృతిని తన యొక్క హ్యాండ్లో ఉంచుకున్నాడు ఆయన. సముద్రాన్ని, వర్షాన్ని, గాలిని, దెయ్యాలు చూచినట్టయితే ఎన్నో విషయాలు ఆయన ఆజ్ఞకు సమస్తం లోబడింది. రోగం లోబడింది, చెట్టు లోబడింది, చేపలు లోబడ్డాయి, తుఫాను లోబడింది, గాలి లోబడింది. సూచన ఇదంతా కూడా ఆయన యొక్క మాటకు లోబడ్డాయి. సో ఎక్సలెంట్, ఎంత గొప్ప విషయం. ఈ విధంగా సమస్తము లోబడ్డాయండి. అయితే రోమా గవర్నమెంట్ వారు, యూదా మత పెద్దలు, అన్య జనాంగము వీళ్ళందరూ ఆయనను పాపమునకు, శాపమునకు తానే అనుభవించాలి. అసలు వాస్తవం చూసినట్టయితే యేసుప్రభులు వారి మీద అసూయ చేత సంపుతున్నారు వాళ్ళు. కానీ యేసయ్య ముందుగా చెప్పాడు చాలాసార్లు, నేను యెరూషలేముకు వెళతా, మీ అందరి కొరకు నేను రక్తము కార్స్తా అన్నాడు. అనేక మంది పాప విమోచన కొరకు నా రక్తము చిందించబడుతుందని చెప్పినాడు ఆయన. అందుకు రక్తము చిందించకుండా పాపక్షమాపణ జరగదు, రక్తము చిందించితేనే పాపక్షమాపణ. అందుకనే ప్రియ దేవుని బిడ్డారా, ఈ రక్త యాగము యేసుక్రీస్తు ప్రభుల వారు జరిగించినాడు. ఆయన పట్టుకున్నారు, సిలువేశారు ఘోరాతి ఘోరంగా. ఎవరికి అంత శిక్ష విధించలా, అంతకుముందు సిలువేశారు కానీ ఎవరిని ఇంత ప్రపంచ చరిత్రలోనే ఘోరాతి ఘోరమైన శిక్ష యేసు ఒక్కడను. ఆయన వీపు, ఆయన శరీరము, ఆయన యొక్క తల, ఆయన యొక్క కాళ్ళు, ఆయన యొక్క చేతులు చిత్ర విచిత్రంగా శిక్షించారు యేసయ్యని. అంతగా బ్లడ్ సిమ్మింది యేసుని శిక్షించటంలో. చూచారా, తర్వాత మనం చూసినట్టయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వాళ్ళు మరణించిన తర్వాత ఆయన్ని సమాధి చేశారు. ఆయన పాపం మీద జయం పొందాడు, మరణం మీద జయం పొందినాడు, నరకం మీద, పాతాళం మీద జయం పొందినాడు, ముద్ర మీద జయం పొందినాడు, సమాధి మీద జయం పొందినాడు. పునరుద్ధానుడైనాడు ఆయన, పునరుద్ధానుడైనాడు. అది యేసయ్య పునరుద్ధాన శక్తి. అందుకనే యేసుని మృత్యుంజయుడు, జయశీలుడు యేసు ప్రభులు వారు. క్రైస్తవులకున్న గొప్ప నిరీక్షణ ఇదే,
క్రైస్తవులకు ఉన్న ఆయువు పట్టు నిరి ఈ యొక్క పునరుద్ధానమే. పౌలు అయ్య అంటాడు, యేసయ్య పునరుద్ధానం కాకపోతే మనం ప్రకటించే సువార్త వేస్ట్. ఎస్, పునరుద్ధానపు శక్తి క్రైస్తవునికి లేకపోతే మనం చెప్పే సువార్తలో పసాలేదు. ఆయన పునరుద్ధరణ అయినాడు కాబట్టి నీకు నాకు పవర్ ఉంది, పస ఉంది, శక్తి ఉంది, బలం ఉంది. అదే పునరుద్ధానపు శక్తి, రిజరెక్షన్ పవర్. ఆ పవర్ మనకు ఉండటం వల్లే నేడు యేసు కృపలో దాచబడి సువార్త చెబుతున్నాం. ఆయన పునరుద్ధాన పవర్ మనకు లేకపోతే ప్రజలు మనల్ని ఎప్పుడూ మింగేసేవాళ్ళే, సువార్త చెప్పనిచ్చేవాళ్ళు కాదు. దట్స్ ఆల్. మన వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే అదే రిజరెక్షన్ పవర్, అదే పునరుద్ధానపు శక్తి. ఆ శక్తి ద్వారా మాత్రమే మనము నిలిచి ఉన్నాం, నిలబడి ఉన్నాం, ఆయనకు అనుకూలంగా జీవించుచున్నాం. అపోస్తులు కూడా మనం చూస్తాం. అపోస్తుల కార్యాల గ్రంథం మనం చూస్తే 4:33 మనము చూసినప్పుడు ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది, ఇదియుగాక అపోస్తులు. అపోస్తుల కార్య గ్రంథం 4:33 ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యమిచ్చిరి. ఎంత గొప్ప విషయము, బహుబలముగా. ఈ పునరుద్ధానం గురించి మన పితరుడైన దావీదు గారు కూడా చెప్పాడు. ఆయన ఎముకలు కొల్లలేదని, ఆయన సజీవుడిగా లేచినాడని ఆయన కూడా చెప్పినాడు. సమాధి కుళ్ళు పట్టల, అంటే ఆయన పునరుద్ధానం గురించి మన పితరుడైన దావీదు గారు చెప్పాడు. అపోస్తులందరూ కూడా ఆయన పునరుద్ధానాన్ని గురించి బహు ఖండితంగా బోధించారండి. ఎందుకంటే ఆయన పునరుద్ధానుడు, ఆయన పునరుద్ధానపు శక్తి గురించి వాళ్ళు వివరించారు బహుబలంగా అన్నమాట మనం చూస్తున్నాం. వాళ్ళు అపోస్తులందరూ ఎక్కడికి వెళ్ళినా ఆయన పునరుద్ధానం గురించి ఎక్కువగా చెప్పారు. నేడు మనం కూడా ఆయన పునరుద్ధానం గురించి చెప్పవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఆ ఆవశ్యకతను మనం గ్రహించి మన సువార్తలో చెప్పవలసింది పునరుద్ధానపు శక్తి. ఎవరు కూడా చనిపోయి తిరిగి లేచినట్టు అంటారు పలాని వారు లేచి, చరిత్ర ఎవిడెన్స్ లేదు, కానీ యేసు తిరిగి లేచినాడని ప్రపంచ చరిత్రే చెబుతుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇది క్రీస్తు శకం అనగా ఏడి అని అంటారు. అంటే అర్థం ఏంటంటే ఏడి అంటే ఆఫ్టర్ డెత్ కాదు, ఏడి అనగా గ్రీక్ పదంలో ఎనోడోమిని అనగా ఈ సంవత్సరంలో ఉన్న ప్రభు అని అర్థం. దాని తెలుగులో క్రీసా అంటాం, క్రీస్తు శకమని. దానిని మన మామూలుగా చూస్తే ఏడి కాదు, ఏడి అంటే అర్థం ఏంటంటే ఎనోడోమిని అనగా ఈ సంవత్సరంలో ఉన్న ప్రభువు అని అర్థం. ఇది ప్రతి సంవత్సరం వచ్చే పదజాలం, అది గ్రీక్ పదం. అంటే ఆయన జీవించుచున్నాడు అని అర్థం. అందుకనే ఈ యుగాన్ని, ఈ ప్రపంచంలో ఉన్న ఈ కాలాన్ని ఏమన్నారంటే క్రీస్తు శకము అని అన్నారు. అంటే క్రీస్తు జీవించుచున్న సంవత్సరము, లేక పునరుద్ధానం ద్వారా ఆయన జీవించుచున్న సంవత్సరము అనే దాని భావం. ప్రియా దేవుని బిడ్డలారా, మనకు ఒక హిస్టరీ ఉంది, మనకు ఒక కథ ఉంది, మనకు ఒక చరిత్ర ఉంది. మనమేదో మామూలుగా వెళ్ళిన వాళ్ళం కాదు. మన ప్రియ ప్రభు అయిన యేసు పునరుద్ధానుడు. అపోస్తులు కూడా పునరుద్ధానాన్ని ఖండితంగా చెప్పారు. వాళ్ళు నేడు సంఘములో కూడా ప్రతి విశ్వాసి మనము మన దేవుడు సజీవుడు, పునరుద్ధానుడు అన్న సంగతి మనము మరవకూడదు. ఆయన సమాధిలో లేడు, పునరుద్ధానుడైనాడు, తండ్రి కుడి పార్శ్వం అందున్నాడు. ఆయన ఆ పునరుద్ధానపు శక్తి నీవు నేను పొందుకొని అనేకులకు ప్రకటన చేస్తున్నాం. కారణం ఏమిటంటే అందులో పునరుద్ధానపు శక్తి ఉంది. ప్రియా దేవుని బిడ్డ, అది నీకు నాకు కూడా చాలా అవసరమనేవి ఉన్నది. పునరుద్ధానానికి ఆటంకపరిచే కొన్ని ఆటంకాలు ఉన్నాయి. ఆటంకాలను అధిగమించాలి. ఆటంకాలను అధిగమించినప్పుడే దైవ శక్తి పునరుద్ధానం మనం రిసీవ్ చేసుకోగలం. కనుకనే యేసు పునరుద్ధానపు శక్తి ఉన్నది. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఫిలిప్పి పత్రిక 3:10 వచ్చిన చదివినట్లయితే ఏ విధము చేతనైనను
ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను అని అంటున్నాడు. ఎవరైనా అపోస్తులుడైన పౌలు ఏ విధము చేతనైనా పునరుద్ధానంలో బలం కావాలా? ఎంత మంచి విషయం. మనమేమంటాం ఈ రోజుల్లో, ఏ విధము చేతనైనా ఒక 5 లక్షలు సంపాదించాలా, ఏ విధము చేతనైనా ఒక 10 కోట్లు నిలబెట్టాలా, ఏ విధము చేతనైనా ఇల్లు కట్టుకోవాలా, ఏ విధము చేతనైనా మెడలో ఆభరణాలు ధరించాలా, ఏ విధము చేతనైనా మంచి కారు తీసుకోవాలా, ఏ విధము చేతనైనా ఒక 2-వీలర్ తీసుకోవాలా, ఏ విధము చేతనైనా నా అవసరాలు తీర్చుకోవాలా? ఇది మన స్టేట్మెంట్. పౌలు గారు చూడండి, ఎవరైనా మంచి విద్యావంతుడు, యోధా గోత్రములు మంచి ఓ పరిశీలి తెగకు చెందినవాడు, మంచి తత్వజ్ఞానం, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన యూనివర్సిటీలో చదువుకున్నటువంటి గొప్ప వ్యక్తి, ఒకప్పుడు సంఘాన్ని హింసించినవాడు, ఒకప్పుడు సంఘమును తోలనాడినవాడు, సంఘ బిడ్డలను చంపినవాడు, ఒకప్పుడు ఏ నజరేయుల మతాన్ని హతము చేయాలని ఆకాంక్షించినవాడు, ఇప్పుడు ఏమంటున్నాడో చూడండి. ఏ విధము చేతనైనా పునరుద్ధానంలో పాలిభాగం నాకు కావాలా? బా, ఎంత మంచిదండి. అంటే దాని అర్థం, నాకు పునరుద్ధానంలో పాలిభాగం, పునరుద్ధానపై శక్తి కావాలి, పునరుద్ధానంలో ఆ శక్తి నేను రిసీవ్ చేసుకోవాలి. ఎంత మంచి విషయం అండి ప్రియా దేవుని బిడ్డలారా, అది చాలా మంచి విషయం. ఏ విధము చేతనైన పునరుద్ధానమైన బలం ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానం చేస్తున్నాను. వా, ఈ లోక సంపద, ఈ లోక ఆస్తి, ఈ లోక సంబంధమైన ప్రతి స్థితి పెంటతో సమానం చేసుకుంటున్నాడు ఆయన. చూచారా దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడింది పునరుద్ధాన బలం పొందుకోవాలని అన్న ఆసక్తి ఆయనకుంది. సమస్తం నష్టపోయినా పర్వాలేదు, పునరుద్ధాన శక్తి నాకుంటే చాలు, పునరుద్ధాన బలం ఉంటే నాకు చాలు. ప్రియమైన వారలారా, పునరుద్ధానం చాలా అవసరం అండి. బైబిల్ గ్రంథము చెప్పుచుంది పునరుద్ధానములను మనం అనుభవించాలి. పౌలు గారు బాగా కూలంకుశంగా విరిగినవాడు, పునరుద్ధానం ఉందని ఎరిగినాడు ఆయన. చనిపోయిన వారందరూ అలాగే భూమిలో ఉండరు, తిరిగి లేస్తారు, పునరుద్ధానం పొందుతారు. యేసు స్వామి కూడా చెప్పినాడు, 2 పునరుద్ధానాలు కూడా చెప్పినాడు, ఒకటి జీవ పునరుద్ధానము, మరొకటి తీర్పు పునరుద్ధానము చెప్పినాడు యేసు ప్రభుల వారు. యోహాను సువార్త 5:29 ఒకటి జీవ పునరుద్ధానము, మరొకటి తీర్పు పునరుద్ధానం. ఈ 2 పునరుద్ధానాలలో కొంతమంది అటు కొంతమంది ఇటు పాల్పొందుతారు. చూసారా, అంటే అదే విషయాన్ని దానియేలు కూడా చెప్పాడు, పునరుద్ధానం గురించి చెప్పినాడు అక్కడ దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో. కనుక ఈ పునరుద్ధానములు అన్నటువంటివి చాలా ప్రభావితమైంది. మొదటి పునరుద్ధానంలో పాలు గలవారు ధన్యులని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5-6 మనం చూస్తాం. అంటే మొదటి పునరుద్ధానాలు ఎవరైతే పాలి పొందుతారో వారు ధన్యులు. పునరుద్ధానాలు 2 రకాలు. ఈ 2 రకాలైన పునరుద్ధానాలలో మనము మొదటి పునరుద్ధానంలో ఉందుముగాక. 2వ పునరుద్ధానానికి సంబంధం లేదు. మొదటి పునరుద్ధానములలో 7 స్టెప్స్ ఉన్నాయి, కానీ అవి మనకు వివరించు సమయం లేదు. కానీ మనం ఇక్కడ చూసినట్టయితే 2 ప్రపంచమంతా, లోకమంతా, లోకస్థితి అంతా ఆ మొదటి పునరుద్ధానంలో పాలిభాగం పొందాలి. మొదటి పునరుద్ధానంలో పాలిభాగం పొందేటటువంటి స్థితి మనకు ఉండాలా? మొదటి పునరుద్ధానంలో పాలిభాగం పొందాలంటే మనం యేసునందు విశ్వాసం ఉంచాలా, యేసునందు నమ్మకమైన భక్తి కలిగి నడవాలా, సంఘానికి నమ్మకంగా ఉండాలా, నీ విశ్వాసం నమ్మకంగా కాపాడుకోవాలా, పరిశుద్ధత కలిగి జీవించాలా, ప్రభువుని కలిగి బతకాలా, వాక్యానుసారంగా జీవించాలా, సహవాసంలో పాలు పొందాలా, ఈ లోక మాలిన్యం అంటకుండా నిన్ను నీవు కాపాడుకోవాలా. యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యాకాశంలో వచ్చి బోరం రోగించగానే అపోస్తలుడైన పౌలయ్య తెస్తలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదివినట్లయితే ఆ రాయబడి ఉంది,
మొదట క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలుచున్న మనము ఆయన ఎదుర్కొనుటకు బేగములమైన కొనుపోపడుదము రాయబడింది. దీనిని మొదటి పునరుద్ధానం. ఇది సంఘం ఎత్తుబాటు. అంటే చనిపోయిన వాళ్ళు యేసు క్రీస్తు నమ్మి చచ్చిపోయారే, వాళ్ళందరూ భక్తిగా చనిపోయిన వాళ్ళు. నేను చెప్పేది పునరుద్ధాన బలం కలిగి చనిపోయిన వారు, సిలువ బలం కలిగి చనిపోయిన వారు, వాక్య బలం కలిగి చనిపోయిన వారు, ప్రభుతో మమేకమై చనిపోయిన వారు, వీరందరూ మొదటి పునరుద్ధానంలో పాలిభాగస్తులు అవుతారు. ఈ మొదటి పునరుద్ధానంలో పాలిభాగస్తులైన వీరందరూ సంఘము, అలాగనే అక్కడ ఉన్నటువంటి హతసాక్షులు, అలాగనే పరిశుద్ధులు, పాత నిబంధన హతసాక్షులు, ఈ విధంగా మనం చూసినట్టయితే ఇద్దరు సాక్షులు, వీళ్ళందరూ కూడా క్రీస్తు నామం హతసాక్షులు అవుతారే. వారు వీరందరూ కూడా దేవుని బిడ్డలు. అలాగనే క్రీస్తు క్రీస్తు విరోధి కాలంలో క్రీస్తు విరోధి ముద్ర వేసుకోకుండా ఉన్న వాళ్ళని హతం చేస్తారు వాళ్ళు. వీళ్ళందరూ మొదటి పునరుద్ధానంలో పాలిభాగం పొందుతారు. ఈ మొదటి పునరుద్ధానంలో పాలిభాగం పొందిన వారు ధన్యులు అని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. కనుక ఈ మొదటి పునరుద్ధానంలో పాలిభాగం పొందిన వాళ్ళే 1000 ఏళ్ల ప్రభుత్వ పరిపాలనలో ఉంటారు. వారు క్రీస్తుతో పాటు పరిపాలన చేస్తారు. వాళ్ళు క్రీస్తుతో పాటు ఆ లోకాన్ని పరిపాలన చేస్తారు. 1000 ఏళ్ల ప్రభుత్వ పరిపాలనలో యెరూషలేములో నుండి సర్వ ప్రపంచాన్ని ఏలుబడి చేస్తారు. అప్పుడు ఆ పరిపాలన ముందుగా వాడిని సర్పాన్ని అనగా క్రూర మృగము అబద్ధ ప్రవక్త వాళ్ళను బంధించడం జరుగుతుంది. 1000 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన జరుగుతుంది. ఆ నీతియుక్తమైన క్రీస్తు యేసు రారాజుగా పరిపాలనలో పాలు పొందాలంటే ఇక్కడ ఉండగానే పునరుద్ధానపు శక్తిని రిసీవ్ చేసుకోవాలా, ఇక్కడ ఉండగానే పునరుద్ధానం కావాలా, ఇక్కడ ఉండగానే పునరుద్ధానం నువ్వు పాలు పొందాలి, ఇక్కడ ఉండగానే పునరుద్ధానపు శక్తి పొందుకోవాలా, ఇక్కడ ఉండగానే పునరుద్ధానంలో బలం పొందుకుంటే అప్పుడు నువ్వు క్రీస్తులో ఉండగలవు. మొదటి పునరుద్ధానంలో నీవు పాలు పంపులు పొందుకోగలవు, లేదా పొందుకోలేవు. పోస్టుల పౌలయ్య అంటున్నాడు, ఏ విధము చేతనైనా పునరుద్ధానంలో నేను పాలి భాగం పొందాలా. కనుక ఈ దినములలో నీవు యేసుని కలిగి ఆయన ఎందు విశ్వాసం ఉండి పునరుద్ధానపు శక్తి కలిగి బలము కలిగి విశ్వాసం కలిగి సజీవుడని యేసుని సజీవంగా నువ్వు ఆరాధన చేసి పరిశుద్ధతలో ఎదుగుతూ ప్రభువులో నువ్వు జీవించుచు ఉంటే క్రీస్తునందు మృతులైన వారు లేక సజీవులుగా ఉండే వారు ఎవరైనా కావచ్చు, ఆయన మధ్యాకాశం గురించి బుర్రోగించుకొని చనిపోయిన వారు మొదట్లేస్తారు. ఆ మీదట సజీవులమై నుండి నిలిచి మనము మేఘముల మీద కొనుపోబడతాం. ఇది సంఘం ఎత్తుబాటు. ఇది మొదటి పునరుద్ధానము అని మనము చూస్తున్నాం. అది ఎలా జరుగుతుందంటే రెప్పపాటున అంటున్నాడు అపోస్తలుడు పౌలు కొరింది సంఘంతో. రెప్పపాటునట, ట్వింకిల్ టైం, ఎంతో పట్టదు. అంటే ఆ రెప్పపాటున మనం మారాలంటే మనలో ఎంత హోలీనెస్ ఉండాలా, మనలో ఎంత యథార్థత ఉండాలా, మనలో ఎంత పరిశుద్ధత ఉండాలా, మనలో ఎంత నీతియుక్తమైన జీవితం ఉండాలా, మనం ఎంత వాక్యానుసారంగా నడవాలా, ఎంత ఆత్మీయతలో మనం మెలగాల. చూచారండి, ఈ అనుభవం కావాలా. ఇది ఉంటే నిలా తెత్తబడలేం. మొదటి పునరుద్ధానంలో వాళ్ళే పాలు భాగస్తులు. మరొక మాట మనం చూసిన తర్వాత 1000 సంవత్సరాల తర్వాత మరొక పునరుద్ధానం ఉంది. ఇదే తీర్పు పునరుద్ధానం అన్నాడు యేసు ప్రభుల వారు. ఇది తీర్పు పునరుద్ధానం. ఈ తీర్పు పునరుద్ధానం దేనికోసము? జడ్జిమెంట్ కొరకే వీళ్ళు లేపబడతారు. జడ్జిమెంట్ కొరకే అంటే ఆయన తీర్పు తీర్చుటకు రాజులు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన సృష్టి పుట్టింది మొదలుకొని చనిపోయిన వారందరూ లేపబడతారు. అందరూ టోటల్గా, ఏ వర్గము, ఏ ప్రజలు, ఏ ఎక్కడున్న వాళ్ళు అన్న సంగతి లేదు. అడవుల్లో ఉన్నా, ఎడారుల్లో ఉన్నా, కొండల్లో ఉన్నా, లోయుల్లో ఉన్నా, సముద్రంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా వాళ్ళందరూ లేపబడతారు. దహించబడ్డా, పూడ్చివేసిబడ్డా, భస్మమే పోయిన అందరూ వాక్య ప్రకారం తిరిగి బ్రతకతారని ఉంది. ఇదే రెండవ పునరుద్ధానం. అందుకని ప్రకటన అందరూ మనం చూస్తున్నాం,
ఇరవై అధ్యాయం 12వ వచనంలో సముద్రము పాతాళం వాటి వశమును ఉన్న మృతులను అప్పగించను అని రాయబడి ఉంది. సముద్రం ఎంతమందిని మింగద్దో, పాతాళంలో ఎంతమంది ఉన్నారో, అలాగనే ఆ యొక్క లోయల్లో ఎక్కడ ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా లేబడాలి. వారందరూ లేబడతారు. అది అప్పుడే ఈ యొక్క పునరుద్ధానం వీళ్ళందరూ ఎవరంటే భక్తిహీనులు. మొదటి పునరుద్ధానం వీళ్ళకి లేదు. మొదటి పునరుద్ధానానికి రెండవ పునరుద్ధానానికి 1000 సంవత్సరాల తేడా ఉంది. ఇది మనం అనుభవించాలంటే పునరుద్ధానపు శక్తి కావాలి. అందుకని నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? బేసేరు అన్న ఆశ్రయపురానికి వెళ్ళాలి. అక్కడే నీవు శక్తి పొందుకుంటావు. దేవుని శక్తిని పొందుకోవాలంటే బేసేరుకి వెళ్ళాలి. బేసేరులో నువ్వు శక్తి పొందుకుంటావు. లేకపోతే బలహీనుడివే. ఈ పునరుద్ధానం శక్తి లేదంటే నువ్వు బలహీనుడు. బలహీనులైన వారు బలం పొందుకోవాలంటే బేసేరు అన్న ఆశ్రయపురానికి నువ్వు వెళ్ళాలి. బేసేరు అన్న ఆశ్రయపురానికి నువ్వు వెళితే యు గెట్ పవర్. నీవు శక్తిని రిసీవ్ చేసుకోగలవు. వాక్యపు శక్తి, సిలువ శక్తి, అలాగనే మనం ఇప్పుడు ధ్యానం చేసిన పునరుద్ధానపు శక్తి. పౌలయ్య అన్నట్లుగా నీకు నాకు పునరుద్ధానంలో పాలిభాగం పొందాలని ఒక ఆతృత, ఒక ఆపేక్ష మనలో ఉండాల. అది ఉంటే తప్పకుండా ఆ పునరుద్ధానపు శక్తిని మనం కలిగి ఒకనొక లేబడతాం. మొదటి పునరుద్ధానలో పాలు పొందువారు ధన్యులు అని వాక్యం చెప్తుంది. వారు క్రీస్తుతో పాటు పరిపాలన చేస్తారు. రెండవ పునరుద్ధానంలో ఎందుకంటే జడ్జిమెంట్ కొరకు లేపబడతారు వాళ్ళు. రాజులు రాజు, ప్రభువులు ప్రభువుగా ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. అందు వాళ్ళకి జడ్జిమెంట్ కొరకే సృష్టి ప్రారంభం నుండి చనిపోయిన వాళ్ళు అందరూ లేవాల. దేవుని బిడ్డారా, వారి తీర్పు ఆ విషయం. కనుక పునరుద్ధానపు శక్తిని మనం రిసీవ్ చేసుకోవాలంటే బేసేరు అన్న ఆశ్రయ పురంలో నువ్వు ఉండాల. బలమైన శక్తి పొందుకోవాలంటే బేసేరు ఆశ్రయపురానికి రా. బలంగాయంలో నివసించు. బలమైన ఆయన శక్తి రిసీవ్ చేసుకో. ప్రభు కృప కలిగి నడువు. దేవుని యొక్క శక్తి నిన్ను ఆవరిస్తుంది. పునరుద్ధానపు శక్తి, పునరుద్ధానపు బలం, పునరుద్ధానపు ఆశీర్వాదం. మన యేసు పునరుద్ధానపు శక్తి మనకు అవసరం. లేకపోతే మనము లోకంలో విజయవంతమైన జీవితం జీవించలేము. కనుక ఆ పునరుద్ధానపు శక్తి కలిగి నడద్దాం. ఆయన కృపలో మనం జీవిద్దాం. దేవుడు తన వాక్యాన్ని మనందరిలో పదిలి చేసి వినుచును వాక్యం వినుచును నీకు బేసేరు పునరుద్ధానపు శక్తి ప్రభు అయిన యేసు నీకు అనుగ్రహించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, కనికరాను చూపు మా యేసయ్య. మీ నామానికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు డాడీ. ఈ మాటలు విన్న వీక్షించుచున్న బిడలకి ప్రతి వారికి నీ పునరుద్ధానపు శక్తిని అనుగ్రహించండి. యేసు నామముల పునరుద్ధానపు శక్తి కలిగి నడుచుటకు శక్తి దయచేయండి తండ్రి. దయగల మీ సన్నిధి, కనికరంగల మీ హస్తము, కృపగల మీ బోహు ఆవరింప చేయమని అద్భుతమైన మీ సన్నిధికి వందనాలు, స్తోత్రాలు చెబుతూ కృపా కనికర కటాక్షమంచమని ఆశ్చర్యమని మీ సన్నిధిని వ్యక్తపరచమని దైవ జ్ఞానముతో నింపండి. ప్రతివారు పునరుద్ధానపు శక్తిలో పాలుభాగస్తులై మొదటి పునరుద్ధానంలో పాలుభాగస్తులయ్యే బిడ్డలకు మమ్మల్ని సిద్ధపాటు చేయండి. వీక్షిస్తున్న ప్రతి బిడ్డలకు ఆనాటి అనుభవం ఇవ్వమని ఈ కార్యక్రమం వీక్షిస్తున్న బిడ్డల బలహీనలు ఇప్పుడే తాకండి అయ్యా. రోగులు ముట్టి బాగు చేయండి. మీ పునరుద్ధానపు శక్తి ద్వారా సకల బలహీనతలను విడుదలగా ఇచ్చేయండి. మీ పునరుద్ధానపు శక్తి ద్వారా ప్రతి బిడ్డల మీద తాకండి. యేసు, ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి అయ్యా. అధికంగా మిమ్మల్ని కలిగి నడుచుటకు కావలసిన శక్తిని అనుగ్రహించండి స్వామి. ఈ దినమున బర్త్డే వెడ్డింగ్ డే జరిపిస్తున్న బిడ్డలను బ్లెస్ చేయండి. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం ఇచ్చి నాయనా సహవాసంలో బలం కలిగి పునరుద్ధానపు శక్తిలో అనురాగం కలిగి నడుచుటకు కావలసిన శక్తినిచ్చి మేలుతో నింపి బ్లెస్ చేయమని ప్రభువును, రక్షకుడును, విమోచకుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి దేవుడు ప్రేమ, కుమారుడు రక్షకుడు నేసే దివ్య కృప, నిత్యుడుగు పరిశుద్ధాత్మదేవుని నిత్య సన్నిధి, ఈ వాక్యాన్ని కార్యక్రమం వీక్షిస్తున్న బిడ్డలకేళ్ళకి లోకల స్థల పరిశుద్ధులకు ఆయన సన్నిధి తోడుగా అయి ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్.
దేవుడు మిమ్మల్ని ఎల్లరిని దీవించి ఆశీర్వదించును గాక. ఏదైనా ప్రార్థన అవస్థ దొరుకుతుంటే తెలియచేయండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.